మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలేట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. Yes. ఇదేంది గిరీష్ భాయ్ ఫస్ట్ టైం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లోగో పెట్టినవని అంటే మాట్లాడుకోవాలి కదా చరిత్ర, కాంగ్రెస్ ఈయన చరిత్ర చెప్పుకోవాలి కదా. నెహ్రూ గుడ్డి అదేమంటారు, గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతుండే కుసోనాడ, గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతుండే కాక నెహ్రూ పూలువాల చాచ ఏం చేసిండో చెప్తా. మనోడికి విజన్ ఉండే నానంటే ఏం లేకుండే, చేతుల సిగరెట్టు, షేర్వానీల గులాబ్ సాల్, జిందగీ ఖతం, గింతే. ఇక ఆయన అందరినీ ఇక్కడ పొగరాల, మా చాచా నెహ్రూ బర్త్డే, మా చాచా నెహ్రూ బర్త్డే అంటే మనోడు కాళ్ళు గజ్జలు కట్టుకొని జుమ్మంది నాదం అని డ్యాన్స్ ఆడుతుండే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, భారత్ని నాశనం చెయ్యే నీకే మనోడు ఒక్క అవకాశం కూడా వదిలిపెట్టలే, భారత నాశనాన్ని వైపు ఆలోచిస్తూనే ఉండే. గంభీరమైన ఆరోపణలు చేస్తున్నా నేను చిత్రగుప్తులకి. నేను ఎందుకు చేస్తున్నానంటే, ఎప్పుడైతే భారత్ డివిజన్ అయిందో, ఇవాళ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి గారు, చెవులు పెద్దగా పెట్టిను సారు. ఇలా చెప్తున్న కాంగ్రెస్ ఈయన చరిత్ర ఆడికేను మొదలెట్టి నిన్నటిదాకా ఏమైందో చెప్తా మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర. దేశ రక్షక బలగాలని ఎట్లా అవమానించినరో, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎంతుండను, చెవులు పెద్దగా పెట్టిన ఇక కాంగ్రెస్ కార్యకర్తలకు డంకేపే చోట్. మళ్ళొకసారి ఛాలెంజ్ చేస్తున్నాం సత్ సగౌరవంగా. దేశం ఎప్పుడైతే విడిపోయిందో, అంటే ఈయన ప్రధానమంత్రి గానికే విడగొట్టినరో అట్లా చెప్పుకోవాలా, పాకిస్తాన్ భారతదేశం లెక్క విడిపోయినప్పుడు లార్డ్ మౌంట్ బ్యాటన్కి మన పూల్వాలా చాచా అంటే చాలా ఇష్టం, ఎడ్వినా పుణ్యమా అంటూ మన పూల్వాలా చాచా అంటే బాగా ఇష్టం. ఇక మౌంట్ బ్యాటన్ ఏం చేసిండంటే 90% ఆఫ్ ది ఎయిర్ ఫోర్సు విత్ మంచి ఫెసిలిటీస్ ఉన్న ఫైటర్ జెట్లను మనకిచ్చిండు, 10% జిన్నా గానికి ఇచ్చి పంపించిండు. కాకపోతే మన పూలువాలా చాచా విజనరీ అననంటే విజనరీ కాదు, ఎంతసేపు గులాబ్ పువ్వు మీద ఉన్న చింత, ఎడ్వినా మీద ఉన్న చింత, దేశ రక్షక బలగాల మీద పెట్టినుంటే భారత్ ఎప్పుడో సూపర్ పవర్ అవుతుండే. మనోడు ఏం చేసిండంటే, హే నాకు నోబెల్ ప్రైజ్ కావాలి, ఏమైంది మనం హిందూ భారత్ చీన్ బాయ్ బాయ్ అని అన్నాడు. ఇటు పాకిస్తాన్ జిన్నాగాడికి ఇచ్చేసినాం కాబట్టి ఆడు కూడా ఏం లొల్లి చేయడు, మనం పాకిస్తాన్ బాయ్ బాయ్ అని అనుకుని మనోడు ఏం చేసిండు, మిలిటరీ మీద ఫోకస్ చేసుడే పని చేసిండు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని అయితే కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసిండు. కానీ జిన్నాగాడు మాత్రం కొంచెం గట్టిగా ఆలోచించిండు. ఇలా అగర్ నేను రేపు భారతదేశంతో యుద్ధం చేయాలనంటే నాకు ఎయిర్ ఫోర్స్ అనేది చాలా కీలకం, ఈ ఎయిర్ ఫోర్స్ అనేది చాలా గట్టిగా ఉండాలా, ఈ ఎయిర్ ఫోర్స్ అనేది గట్టిగా లేకపోతే పాకిస్తాన్ పటా పంచలైపోతుంది అని చెప్పి ఆలోచించి, నాకు ఎయిర్ ఫోర్స్ పైలట్లు కావాలా అని చెప్పి ప్రపంచ దేశాలలో ఉన్న ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లకు ఒక పిలుపిచ్చిండు. ఎస్పెషలీ వరల్డ్ వార్ టూలా పోలాండ్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో అది చాలా కీలకమైన పాత్ర పోషించింది. వరల్డ్ వార్ టూ తర్వాత ఈ ఫైటర్ జెట్ పైలట్లు అందరూ ఖాళీగా ఉన్నారని చెప్పి భావించి పోలాండ్లో కూడా వాళ్ళ సొంత భాష మన పోలాండ్ భాషల ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి ఫైటర్ పైలట్స్ కావాలా, మా ఫైటర్ ఏదైతే సామర్థ్యత ఉన్నదో దాన్ని పెంచాలా, ట్రైనింగ్ ఇవ్వాలా, శిక్షణ ఇవ్వాలా అని చెప్పి ఒక పిలుపును ఇచ్చిండు జిన్నాగాడ్. ఎంత విజనరీ ఉండే చూడు, మన పూలువాలా చాచాతో కంపేర్ చేస్తే సిగ్గు శరం తెచ్చుకోపోయి జిన్నాగాన్తో పూలువాలా చాచా. ఇంకా మనం వీళ్ళ గురించి ఆలోచిస్తున్నామనంటే మన చెప్పుతో మనం కొట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇలా నేను మీకు చెప్తున్నా, ఈ జిన్నాగాడు వైపు ఇస్తే ఫైటర్ జెట్లు అక్కడ ఎవరైతే దిగ్గజ ఫైటర్ జెట్లు ఉండేనో వాళ్ళందరూ పాకిస్తాన్కి వచ్చి జిన్నా పవర్ఫుల్ ఆర్మీని పవర్ఫుల్ చేయనికే వీళ్ళందరూ దేశానికి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఇండ్ల నుంచి మన జోజఫ్ మరియన్ అని పేరు ఏదో ఉన్నది, ఒక నిమిషం. జోజఫ్ మరియన్ టురోవిష్, వీడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యి పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చుడు స్టార్ట్ చేసి పాకిస్తాన్ని ఒక
సూపర్ డూపర్ ఎయిర్ ఫోర్స్ లెక్క స్టార్ట్ చేయడం ప్రారంభించాడు. యుద్ధం జరిగినప్పుడు ఈ పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ మన భారత భూభాగం మీద చేసిన దాడి మామూలుగా కాదు. ట్రైన్డ్ ఫైటర్ జెట్ పైలట్స్ ఉండే వీళ్ళంతా ఇటు పూల్వాలా చాచా డిఫెన్స్ బడ్జెట్ తీసి పడేసిండు. ఇక మనకి ఏం దుష్మని ఉన్నది పాకిస్తాన్తో, ఇక మనకి ఏం దుష్మని ఉన్నది చైనాతో అని భావించి రక్షక బలగాలను నెగ్లెక్ట్ చేసిన పైజామా హీనుడు, చరిత్రహీనుడు ఈ గులాబ్పు చాచా. రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు, మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు ఇదే శివరాకరి, వచ్చే వారం ఇల్లు జప్తూ చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య, గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయా. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాలదీపమంటిమా, లేకాల చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటే, పెట్టుబడి సాయం 15,000 అంటే, కూలలను కూడా 12,000 అంటే, మద్దతు ధర మీద బోనస్ 500 అంటే, ఏది తీరకపాయ ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు, మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోడీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరినే స్తం, బీజేపీనే గెలిపించేద్దాం. పూల్వాలా చాచా, పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ మన మీద బాగా డ్యామేజ్ చేసింది. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మన మీద ఉన్నది కాబట్టి, ఆ పార్వతీ వల్లభుడు, ఆ పరందాముడు, ఆ నీలం మేఘ శ్యాముడి అనుగ్రహం ఈ భూమి మీద ఎక్కువన్నది కాబట్టి రక్షక బలగాలల్లా వాళ్ళు పరకాయ ప్రవేశం చేసి మన ఇండియన్ ఆర్మీ ట్యాంకులు భారత్ మాతాకి జై అని ఒక్కటే ఒక స్లోగన్తో పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ని చక్కనా చూరు చేసిండ్రు. వాళ్లకు ఏ ఆయుధాలు కరెక్ట్గా లేకపోయినా వాళ్ళ పరాక్రమం అంత తారాస్థాయికి చూపించిండ్రు ఆ యుద్ధంలో. లేకపోతే ఈ సిగ్గుదప్పిన పూల్వాలా చాచా ఏడ దాసుకుంటుండేనో పోయి గల్లీలల్లా. మళ్ళా దేశ సైనికులకు ఏమైనా చేసిండ అంటే సిగ్గుదప్పినోడు చేసింది ఏం లేదు. రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ఇంటున్నావా సారు చరిత్ర అని అడుగుతున్నా, తెలియకపోతే నేర్చుకో అని చెప్పి గర్జించి ప్రశ్నిస్తున్నా. ఒంటెత్తి పోకడ మాటలు పదవులున్నాయని చెప్పి మాట్లాడకు. నీ పదవి కేవలం అండ్ కేవలం పాంచాలే, ఇది యాది పెట్టుకో, పర్మనెంట్ ఓటర్ల మీద మీకు సంజాంచి చెప్తున్నాం. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశం వైపు చూస్తే గుడ్లు వీక్తున్నాడు, శత్రు భయంకరమై నిలుస్తున్నాడు. సెక్యూరిటీ కౌన్సిల్ సీటు తీసుకుపోయి చైనాకు దారదత్తం చేసిన చిగ్గు శరం లేని నాయకులను తయారు చేసిన ఈ కాంగ్రెస్, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చి ఇండియన్ ఆర్మీని ఎంత స్ట్రెంగ్తన్ చేసిండ్రు, సోవియట్ యూనియన్తో కలిపి ఎన్ని ఎక్విప్మెంట్స్ మనం కొన్నాం, దాని తర్వాత చరిత్ర ఎట్లా మార్చినాం, ఈ నాన్ గాంధీ ఫ్యామిలీ వచ్చినాకనే ఎంత ముంగటికి పోయింది అన్నది ఒకసారి ఆలోచించు. రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇంకొకటి సంజాస్తున్నా, 26/11 అటాక్లు జరుగుతున్నప్పుడు మీ హోంమంత్రి కాంగ్రెస్ హయాంలా టెర్రరిస్ట్ అటాక్లు ఆయన బట్టలు మార్చినట్టు జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడిన సన్నివేశాలు మర్చిపోయినావా రేవంత్ రెడ్డి? ఆ రోజు మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా? లేదా? గాజులు వేసుకొని కూర్చున్న ప్రభుత్వం ఉండే మీ యూపీఏ సర్కార్లా భారత భూభాగంలో వచ్చి నంగా నాచ చేసిపోతే గాజులు వేసుకొని కూర్చున్నది మీ సోనియా గాంధీ సర్కార్. ఇటలీకెన్ వచ్చిన వాళ్లకు ఇండియన్నెస్ ఏముంటుంది రేవంత్ రెడ్డి గారు? బతకనీకి వచ్చిన వాళ్లకు భారతీయత గురించి ఏం తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు? పవిత్రత లేని వాళ్లకు భారత పరాక్రమం, భారత ప్రతిభ ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు? ఆనాడు గుర్తురాని మీ సంసారము పుల్వామా అటాక్ల మాత్రం చెప్పిండు. ఘర్మే ఘుస్కే ఆయా మేరా ప్రధాన్, మేరా చౌకీదార్, బద్దల్ బాచింగాలు చేసిండు నా ప్రధాన సేవకుడు. ఒల్ల ఏడిచింది మీ పాకిస్తాన్ని ప్రేమించే అద్దంకి దయాకరణ అడుగు, పాకిస్తాన్ ఎంత ఏడిచిందో చెప్తారు. పాటలు రాసుకోగానే సరిపోదు రేవంత్ అన్న. రాముడి గుణమే నీది, రావణి గుణమే నీది, ఇట్లాంటి జిందగీ నీది. మీరు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారా? అబద్ధాలు చెప్తారా దేశ ప్రజలకు? కాంగ్రెస్ హీన చరిత్ర. ఇవాళ చేయమన్, నీ పాకిస్తాన్ని ప్రేమించే అద్దంకి దయాకరణ అనుమన్, చూడుమన్ భారత వైపు, గుడ్లు విక్తాడు నా దేశ ప్రధాని.
కాలు మీద కాలు పెట్టి చీరు పడేస్తారు నా రక్షక బలగాలు. గాజులు వేసుకున్న కూర్చున్న సర్కారులు బీవి ఆడనీకి రాక పాత గజ్జలనని అత్త సొమ్ము అల్లుడు దానం తినుకుంటూ కూర్చుంటే భజన వేసుకుంటున్న కూర్చున్న పార్టీ మీది దారదత్తం చేసి కూర్చున్నారు దేశ అల్లుడు అని చెప్పి. ఇంటెలిజెన్స్ అంతా కుటుంబానికి పనిచేస్తుంది. రక్షక బలగాల షిప్పులు తీసుకుపోయి గాలా పార్టీలు చేసుకునే గలీజ్ పార్టీలు మీవి. మీరు మాట్లాడుతున్నారా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని మాట్లాడుతున్నారా? మీ రాజీవ్ గాంధీ చేసిన చర్యకు పొట్టన పెట్టుకున్నారు. ఆయన పెంచి పోషించిన సంస్థనే. అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు తెలియలే, సొంత ప్రధానిని పోగొట్టుకున్నప్పుడు తెలియలే మాజీ ప్రధానిని మీ ఇంటెలిజెన్సు. ఇలా అడుగుతుంది చిత్రగుప్త రేవంత్ అన్న. మీరు సబ్జెక్టు మాట్లాడతారా? వస్తారా డిబేట్కి? ఉస్మానియా యూనివర్సిటీలో పెడదాం, లేకపోతే మీరు కూడా బయటికి వెళ్తలేరట కదా, సెక్రటేరియట్కి పోతలేరంట కదా, ఇంటి చుట్టే బతుకమ్మ మారుతురట కదా, మీ ఇంటి ముంగట గేట్ బయట పెడదాం, మీ ఇంట్లోకి రాం మేము, అడుగు పెట్టాం మీ కాంగ్రెస్ ఇంట్లల్లో, మీ గేట్ బయట పెడదాం, ఓపెన్ దర్బార్ టెంటేష్, మీరే ముఖ్యమంత్రి కదా పర్మిషన్ ఇప్పిరు, పెట్టుకుందామా సబ్జెక్ట్ల మీద చర్చ. ఇవాళ ప్రతి టాపిక్ బాణుడు కంటే భగ్గుమంటుంది ఫ్రెండ్స్. ఇవాళ చిత్రగుప్త్ మీకు మాట ఇస్తున్నా, జర లేట్ వచ్చినాం కానీ లేటెస్ట్కి వచ్చినాం. ఇప్పటిదాకా కంప్లీట్ భారతీయ జనతా పార్టీ ట్రాక్ రికార్డు కాదు, ఇట్ ఈస్ ఎన్ ఆల్ టైమ్ రికార్డ్. మొత్తం పరిచయం చేసినాం, చెప్తారు పెద్ద పెద్ద మాటలు. ఈ సిగ్గుదొప్పినోళ్ళ మాటలకు నేను మాట్లాడు కాదు, బలోచిస్తాన్ ప్రజలు ఏం మాట్లాడుతుర్రో ఇను రేవంత్ అన్న ఏమని అంటురు తెలుసా? అగర్ బలోచిస్తాన్ ఇండిపెండెంట్ అయితే మొట్టమొదటి ప్రతిమ స్టాచ్యూ ఎవరిదన్నా పెడతాము అని అంటే అది నరేంద్ర దామోదర్ దాస్ మోదీది పెడతామని చెప్పి బలోచిస్తాన్ ప్రజలు మాట్లాడుతున్నారు. తలకా ఏడబెట్టుకుంటారో పెట్టుకోరు కాంగ్రెస్ వల్లిగా మీకు చెప్తున్నా. మొదలు నష్టపోడు, నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగా వచ్చిన వాళ్ళు నెలకి 2500 ఎంట్రీ, నీకేమో నచ్చినాయా? ఇచ్చినట్టే, ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చిత్తా అంటాడు. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.